నీ కొడుకు ఎప్పుడు కాలేజీకి వెళ్తున్నాడు? వాడు వచ్చింది మొన్ననే కదండి. వాడు వెళ్తానన్నా నేను వెళ్ళిస్తానేమిటి? ఉన్నది ఒక్కగానొక్కడు. వాడు కాలేజీకి వెళ్తే ఏ 3 నెలలకు 6 నెలలకు వస్తుంటాడు. వాడు రాగానే ఎప్పుడు వెళ్తాడు అని అడుగుతారేమిటి? ఒక్కగానొక్క గుడుకు కదా అని మరీ గారాబం చేసావనుకో, వాడు నిన్ను నన్ను వదలలేక కాలేజీకి వెళ్ళకపోవచ్చు. అందువల్ల వాడి భవిష్యత్తే నాశనమైపోవచ్చు. కనుక వాణ్ణి వెంటనే కాలేజీకి పంపే బాధ్యత మనమే ఉంది. అది నిజమే అనుకోండి, అయినా వాడు వచ్చిన తర్వాత అడిగి చూస్తాను. దాటపోయి కాలు దారేటండి. రూల్ దాటాలంటే కాలు దాటాలి మరి. అది కానీ కీలు కానీ ఏమైనా ఇరిగాయా బాబు? ఇరగాల్సిందే గాని ఇరగలేదనుకుంటానే గారు. నువ్వు నోరు ముసుకుని పని చేస్తుందా నారాయణ? బాబు తీసుకెళ్తున్నాడే, అసలు వచ్చినాడు అంతే. నాగలక్ష్మి బాబు అదేరా నర్సు గారి కూతురు. అదే బాబు ఏమైందా? ఏం అవలేదురా, రూల్ దాటాలంటే కాలు దారాలన్నాను. మరి దారిందా బాబు? అది దారితే మనం ఎందుకు ఇక్కడ దారి పట్టమా? ఏమా ఇదన్నమాట? అందుకే కదా నిన్నట్టుకున్నాను. ఎందుకు నేను దారి పట్టడానిక? కాదురా దాన్ని పడేయడానికి రా. ఇదిగే ఇది ఉంచు భయానగా చాలదా? సరే ఇక ఇది గురించి ఏమన్నా మా ఆడవాళ్ళన్నా అంత చులకనగా ఉందా? జాగ్రత్త, మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లాంటి మాటలన్నావు కాళ్ళు కీళ్ళు తిరిచేస్తాను. బయలుదేరడపెత్తా మగ. అరే సరేరా సరే సరే. అమ్మా నాకేం తెలియదండి, నా గొలు సంగతి ఏమిటో నాకేం తెలియదు బాబు. తెలియదండి అవుతారా? తెలియదండి. గుడిసెల్లో వాళ్ళ బుద్ధి గుడిసెడతాను ఇప్పుడు తెలిసిందిరా? ముద్దండి అమ్మా. ఆగు ఏమాయ్, ఇవాళ శెట్టి గారింట్లో దొంగతనం చేశావు, రేపు మా ఇంట్లో చేస్తావు అంతేనా? ఏమై పొట్టేలు? అవునండి. అవునని అలా కళ్ళప్పగించి చూస్తాను ఏమిటాయి పొట్టేలులాగా? కానీ ఎరా దొంగతనం చేస్తారా? మళ్ళీ చేయి చేసుకున్నావా? ఆ చెయ్యి విరిచేస్తా. పోయిన సొమ్ము దొరికిందిగా, బుద్ధి చెప్పాడుగా. బాగు మాట వెళ్ళిపోండి, ఇంకా చూస్తారే పోలే. లే బాబు లే. చచ్చా ఇదే కానివ్వండి వాయ్, ఎంతసేపు అమ్మా? అమ్మా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అమ్మా. శామ్యూల్ నమస్తే అమ్మా. యూసఫ్ రాము నమస్తే అమ్మా. సెలవులు అయ్యే వరకు నాతో పాటు మన ఇంట్లోనే ఉంటారు. దాందే ఉంది బాబు. అలాగే ఒరే రంగ. అమ్మగారు అబ్బాయి స్నేహితులు వచ్చారు, స్నానాలకి నీళ్లు పెట్టు. అలాగే అమ్మా. లోపలికి వెళ్ళండి బాబు. రండి. బాబు తన స్నేహితులతో ఊళ్ళోకి వస్తూనే పెద్ద ఉపద్రవం తెచ్చాడండి. మన పొట్టేలుని శెట్టి గారిని చితక పడవపోయాడు కదండి. పిల్లకాకేం తెలుసు, ఉండేలు దెబ్బ. అది పాత సామెత సర్పం గారు, ఆ పిల్లకాకే పిడిబాకై పక్కలో పొడుస్తుంది. అందుకే నిన్ను కరణం అన్నారు, నన్ను సర్పంచ్ అన్నారు. పక్కలో పొడిస్తేనే మనిషి చావడయ్యా. ఎప్పుడు ఎక్కడ పొడవాలో అప్పుడు అక్కడ పొడిస్తేనే చస్తాడు. కరెక్ట్, అందుకే మిమ్మల్ని కరణం సర్పం అన్నారు, నన్ను కరణం అన్నారు. అంతేగా
శాంతి. చూడమ్మా, నిన్ను చూస్తున్నా, నీ పాట వింటున్నా మాకెందుకు విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. అసలు నువ్వెవరో, ఏమిటో, ఎందుకు ఇలా అయ్యావో తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది. చూడమ్మా, నీలో ఏదో నిగూఢమైన ఆవేదన ఆవేశం ఉన్నాయి, అవేమిటో చెప్పు. చెప్పమ్మా, నీ సోదరులాంటి వాళ్ళం, తప్పులేదు, చెప్పు. చెప్పమ్మా. చెప్పు శాంతి, చెప్పు. ఈ ఊరు నా పుట్టిల్లు, చుట్టూ నా వాళ్ళే. అయినా ఇన్నాళ్ళు ఎందుకు ఇలా అయ్యావని అడిగిన వాళ్ళే లేరు. ఏ ఊరు నుంచో ఈ ఊరికి వచ్చిన మీకు, మీతో పాటు ఇచ్చిన బాబుకి నా మీద చాలి కలిగింది. నా కథ తెలుసుకోవాలని ఆశ కలిగింది. చెప్తాను, నా కథ అంతా చెప్తాను. శాంతి, అహింస, పరమధర్మాలను నమ్మి దేశ స్వాతంత్ర్యం కోసం బానిస శృంఖలాలను పెంచి తుపాకీ గుళ్లకు ప్రాణాలు నర్పించి మహాత్ముడిగా విరసిలిన గాంధీ అడుగుజాడల్లో నడవడం మా నాన్నగారి జీవిత ధ్యేయం. మనిషి మనిషికెందుకు బానిసయ్యాడన్నా? ఈ ప్రశ్నల జవాబు కోసమే గాంధీ మొదలగు ఎందరో మహానుభావులు రక్తతర్పణ చేసి మహాత్ములయ్యారు. అయితే మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, ఎలా చేయాలి అన్నదే ప్రశ్న. ఆ మహాత్ములు అడుగుజాడలో నడవాలి. ఎంత చల్లని మాట చెప్పావు తల్లి. అలాంటి నా తండ్రి గ్రామానికి స్కూల్ టీచర్. పడిపోయిన స్కూల్ని కట్టించాలని ప్రజల్ని ప్రోత్సహించి వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసి ఆ డబ్బంతా సర్పంచ్ దగ్గర ఉంచారు. కూలిపోయే గోడల కోసం, రాలిపోయే ప్రాణాల కోసం ఏమీ తెలియదు.